నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ దేశ ప్రతిభను స్టార్ట్ అయ్యే విధంగా నవ్య ఏ విధంగా ఆడిందో ఎన్ని మెడల్స్ సాధించిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేశాను. తప్పనిసరిగా నవ్యకు మంచి భవిష్యత్తుని ఇస్తాం. ఆమె కావాల్సిన ఫ్యూచర్ ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పెండిచర్ కానివ్వండి, అన్ని విధాలు కూడా మేము ఆదుకుంటామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే సంబంధించిన ఆర్థిక భారం చాలా భారం పడుతుంది. తండ్రి ఇప్పటికీ అష్ట కష్టాలు పడి చాలా వరకు ఇబ్బంది పడి ఇబ్బంది పాటించాడు. తప్పనిసరిగా మేమంతా కలిసి ఆర్థికంగా కూడా సహాయం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎస్సీ కార్పొరేషన్ వారు ఇప్పుడే మరి ఆల్రెడీ తెలియజేశారు. మీరు మాట్లాడుతున్నారు సాధించింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో 35 అవార్డు సాధించడం జరిగింది. ఇవి కాకుండా మరిన్ని అవార్డులు ఆమె సాధించింది. మీకు కొన్ని ఎగ్జాంపుల్ మాత్రం తెలియజేస్తున్నాం. నవ్య భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతని ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేస్తుంది. తర్వాత ఎందుకంటే మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే చాలామంది ప్లేయర్స్కి నేషనల్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కూడా ఈ రోజున చాలా బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కూడా ఆదరణ చేసుకుని వాళ్ళంతా కూడా స్పాన్సర్ చేస్తున్నారు. కానీ ఒక దళితుల్లో పుట్టి ఇన్ని అవార్డులు సాధించిన నవ్య కూడా మరి ఆంధ్ర బ్యాంక్ కానివ్వండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, లేకపోతే మిగతా బ్యాంకులు కానివ్వండి, అన్ని బ్యాంకులు కూడా ఏదో ఒక బ్యాంకును నవ్యశ్రీని దత్తత తీసుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే జరగబోయే టోర్నమెంట్స్ అన్నిటి కూడా ఎందుకంటే క్రికెట్ ప్లేయర్స్ కానివ్వండి, లేకపోతే టెన్నిస్ కానివ్వండి, అందరినీ కూడా బ్యాంకులు ప్రోత్సహిస్తున్నాయి కాబట్టి నవ్యశ్రీని కూడా నవ్యని కూడా ఆదరణ చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.